బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని చేగుంట తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చేగుంట మండల బీజేపీ అధ్యక్షులు చింతల భూపాల్ ఆధ్వర్యంలో చేగుంట తహసీల్దార్ విజయలక్ష్మికి తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని వారు వినతిపత్రం అందజేశారు. సెప్టెంబర్ 17 అధికారికంగా జరపకపోతే బీజేపీ తరఫున ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేస్తామన్నారు. పడిపోయిన తెలంగాణ ప్రభుత్వం వన్ స్పందించి తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోవింద్, కొండిస్వామి, మేకల రమేష్, రామచంద్రం, నాగరాజు, సాయిలు, వివిధ గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ రోజు చేగుంటలో మెమోరం చేయడం జరిగింది. సెప్టెంబర్ 17న అధికార లాంఛనాలతో జెండా కార్యక్రమాలు ఎలా అయితే 15 ఆగస్టు వేడుకలు కానీ ఎలా అయితే చేస్తామో ఆ రకంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో జెండా కార్యక్రమాన్ని చేయాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు మెమోరం ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల రెవెన్యూ ఆఫీసుల్లో ఎంఆర్ఓలకు మెమోరండం ఇచ్చే సందర్భంగా ఈరోజు చేగుంట మండలం బీజేపీ పార్టీ తరఫున కూడా మరి ఎంఆర్ఓకు మెమోరండం ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 17 మరి తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలనే విషయంలో ఈరోజు ఎంఆర్ఓకు మెమోరండం ఇవ్వడం జరిగింది. పార్టీ శాఖ తరఫున ఎంఆర్ఓ గారికి తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని మెమోరండం ఇవ్వడం జరిగింది. 17 అధికారిక దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో మన కేసీ గారు తెలంగాణ రాకముందుకు ఒక మాట, తెలంగాణ వచ్చినాక ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా స్పందించి త్వరలోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రకటించాలని తెలంగాణ మండల పాఠశాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం.